దేవునికి ఇవి తరచూ నైవేద్యంగా పెడితే ధన ధాన్యానికి లోటు ఉండదగా ఈ ఏడు వస్తువులలో ఏదో ఒక వస్తువును నిత్యం దేవుళ్లకు సమర్పిస్తే త్వరలో ఆ ఇంట్లో ధన ధాన్యాల కొరత లేకుండా చూస్తారట. ఇది ఎండు ద్రాక్ష, సన్నగా తరిగిన బాదం, కొన్ని కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు, పిస్తా పప్పులు, సువాసన కోసం ఏలకులు, కొన్ని కుంకుమ పువ్వు మరియు చివరిగా తులసిని ఖీర్లో వేసి దేవతలకు నైవేద్యంగా పెడతారు. హల్వా సాంప్రదాయ స్వీట్లలో ఒకటి సెమోలినా హల్వా, గోధుమ హల్వా, క్యారెట్ హల్వా, జొన్న హల్వా, గుమ్మడికాయ హల్వా మొదలైన వివిధ రకాల హల్వాలు ఉన్నాయి. వీటిలో సెమోలినాతో చేసిన హల్వాను దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. పోలని అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తారు. దుర్గాదేవికి ఈ నైవేద్యాలు సమర్పించడం ద్వారా ఆమె త్వరలో మన కోరికలన్నీ నెరవేరుస్తుంది అంటారు. వివిధ పండగలకు కూడా మనం ఈ రొట్టెలను తయారు చేసుకుంటాం. మోతీచూర్ లడ్డు, కొబ్బరి లడ్డు, బూందీ లడ్డు, రవ్వ లడ్డు తదితరాలను దేవుడికి ప్రత్యేక నైవేద్యాల్లో ఉపయోగిస్తారు. దేవతలందరికీ ఇది ఇష్టం, కానీ వినాయకుడికి ఇది చాలా ఇష్టం. తెల్లటి స్వీట్లను ముఖ్యంగా దేవతలు ఇష్టపడతారు. కొన్ని ప్రత్యేక కోరికల నెరవేర్పు కోసం మీరు ఈ లడ్డూలను దేవునికి సమర్పించాలి. ఆ తర్వాత వాటిని తినడానికి ఆడపిల్లలకు ఇవ్వాలి. అప్పుడు మీరు నైవేద్యానికి సంబంధించిన పూర్తి ఫలాన్ని పొందుతారు. శ్రీకృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం కాబట్టి వెన్న దొంగిలించి తినేవాడు. అందుకే అతన్ని వెన్న దొంగ అని కూడా అంటారు. ఈ కారణంగా శ్రీకృష్ణుని పూజలో వెన్న, రాతి, పంచదార సమర్పించాలి. దీన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.